మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు పూజ ఏంటి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎప్పుడు కూడా పూజకి అంటే ఫ్రైడే రోజు ముందే మనము అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం, అలాగే నాగపంచమి, గరుడ పంచమి. మార్నింగే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి పాలు పోసి చలిమిడి, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ పూజ చేసుకుంటాం కదా నాగేంద్ర స్వామికి. సో నాగేంద్ర స్వామికి పూజ చేసుకొని వచ్చాము. చాలా ఎండగా ఉంది ఇవాళ. సో మొదటి శుక్రవారం అయినా అన్ని నైవేద్యాలు చేస్తూ ఉంటాను నేను. కుదిరితే అన్నీ కూడా ప్రసాదాలు అవి సమర్పిస్తూ ఉంటాను అన్నమాట. ముగ్ధ హాల్లో చూసింటారు కదా మీరు ఈ డ్రెస్ని. సో ఈ ఫ్రైడే రోజు వేసుకుందామని చెప్పేసి ఇవాళ వేసుకున్నానండి. మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు పూజ ఏంటి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రైడే రోజుకి ఎప్పుడు కూడా ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే మంచిదండి. మార్నింగ్ పూట హడావిడి అవుతుంది అని ఒకవేళ మీకు అనిపిస్తే కనుక మీరు ముందు రోజే ఇల్లు తడిగుడ్డ పెట్టి ఉంచుకోండి. తర్వాత గడప కూడా పసుపు అది రాసుకొని మామిడి తోరణాలు, తర్వాత బంతిపూలు ఏమైనా పెట్టుకుంటే అట్లాంటివి ముందు రోజు ఈవినింగ్ సాయంకాలం అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 6 చేసుకోవచ్చితే ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మార్నింగ్ ఒకవేళ మీకు కుదిరితే అంటే గడపకి ఆల్రెడీ ఒకవేళ ముందు రోజు చేసుకుంటే ఫ్రైడే రోజు మంచి పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని బియ్యపిండితో వేస్తే చాలా మంచిది. అండ్ తర్వాత ఏదో ఒక నైవేద్యం మనకి తోచినంతగా, కొంతమంది 5 రకాలు లేకపోతే 3 రకాలు మహానైవేద్యం అయితే నేను ఎవ్రీ వీక్ నాకు అన్ని వారాలు కుదిరితే అన్ని వారాలు కూడా పెడుతూ ఉంటాను. ఇవాళ కూడా మహానైవేద్యం పెట్టాను, తాంబూలం సమర్పించుకున్నాను, అష్టోత్తరము ఇవన్నీ చదువుకున్నాను అన్నమాట. కుదిరితే లలిత సహస్రనామం కూడా చదువుతూ ఉంటాను. ఇవాళ ఇంకా కుదరలేదు యాక్చువల్గా. యాక్చువల్గా అయితే అసలైతే నేను మొదటి వారమే చేసుకుందామని అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా ముందరపడి చేసుకోవద్దు అనేది కొందరి అభిప్రాయము. ఏదేమైనా మీకు కుదిరినప్పుడు మీ శక్తి అనుసారం మీరైతే చేసుకోండి. సో నేనైతే నెక్స్ట్ వీక్ మోస్ట్లీ చేసుకుంటాను. చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. సో మరి ఈ శ్రావణ మాసంలో మీరు చాలా బిజీగా ఉంటారు, బట్ ఆ బిజీలో కూడా మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. కుదిరినప్పుడు వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ అన్నీ చదవడానికి. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎవరెవరు కామెంట్స్ చేశారు ఏంటి వాళ్ళ గురించి కూడా నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. మరి అర్జురేణు బ్లాగ్స్ని ఆదరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. కొన్నిసార్లు లైఫ్లో మనం చేసే పనుల వెనక ఇటు సైంటిఫిక్గా అటు దైవికంగా ఏదో ఒక ఆంతర్యం అయితే ఉంటుందండి. సో ఇక్కడైతే నేను మార్నింగ్ స్టవ్ కడిగేసి తుడిచి బొట్లు పెడుతున్నాను, పసుపు కుంకుమ. ఇవన్నీ ఏంటంటే కొంతమంది కొన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు అబ్బాయి ఎందుకు అనుకుంటారు, కానీ మనలో బద్ధకాన్ని తొలగిస్తాయండి. పులిహోర కోసం చింతపండు సిద్ధం చేసుకున్నాను, ఫ్రెష్గా చేస్తానండి. తర్వాత మినపగారలు వేయడానికి మినపప్పు నానబెట్టాను, ఒక గంట నానబెడితే సరిపోతుంది. తర్వాత దేవుడి పూజ సామాన్ అవి కడిగేసాను, బాటిల్స్ అవి కడిగేసేసి వాటర్ పట్టాను, పాలు పొంగిచ్చేసాను స్టవ్ కడిగిన తర్వాత. శనగలు కూడా కొన్ని నానబెట్టాను. నేను ఎవ్రీ ఇయర్ ఫస్ట్ వీక్ ఖచ్చితంగా అన్ని నైవేద్యాలు పెడతానండి. పాయసం చేశాను ఈసారి నేను పరమాణం చేయకుండా, ఎలాగూ వ్రతం చేసినప్పుడు చేస్తాం కదా అని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఇంక ఈ వీక్ వద్దులే అని అనుకున్నాను. కొంతమందిని అడిగితే అదే అని అన్నారు, కొంతమంది చేసుకోవచ్చు అని అన్నారు. బట్ ఏదేమైనా కూడా ఈ వీక్ అయితే నేను వ్రతం చేసుకోలేదు. బట్ మనం అన్నీ చేస్తాం కదా మహానైవేద్యం పెట్టి చీర జాకెట్టు గాజులు
వాయనము ఇవన్నీ అమ్మవారికి ఇచ్చేసేసుకొని అష్టోత్తరము ఇవన్నీ పూజ అయితే చేసుకున్నాను. నేను తర్వాత అనుకున్నాను ఇంకా మొత్తం పనంతా అయిపోయిన తర్వాత వంటలు అవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో పూజ అంతా అయిపోయినాక కుంకుమార్చన తర్వాత నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయి మళ్ళీ ఒకసారి అష్టోత్తరము. మామూలుగా అష్టోత్తర శతనామావళిలో మనకి నామాలతో ఒక టైప్ ఉంటుంది అండ్ ఇంకొక విధం ఏంటంటే శ్లోకాలు ఉంటాయి కదా, రెండు విధాలుగా చేసుకున్నాను. మహాలక్ష్మాష్టకం చదువుకున్నాను, తర్వాత నేను ఇంకొన్ని చదువుకుంటాను అవి చదువుకున్నాను అన్నమాట. ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నాను ఫటాఫట్ ఒకదాని తర్వాత ఒకటి. పోపులన్నీ పెట్టేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. దద్దోజనం చేశాను, పాలకూర పప్పు తర్వాత దొండకాయ ఫ్రై అండ్ టమాటో పచ్చడి చేశాను. ఎలాగ పెరుగు ఉంటుంది కదా అని చెప్పేసేసి తర్వాత గారెలు పెరుగన్నము పులిహోర. ఇక్కడ క్యూ చూసారా ఎంత ఉందో, కరెక్ట్గా 11 o'clock వెళ్ళాము. సో చాలా ఎక్కువ క్యూ ఉందన్నమాట అక్కడ. అసలు ఎట్లా అంటే కొంతమంది లైన్లో నించోకుండా అట్లా వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళు, చాలా ఇదిగా అనిపించింది అట్లా వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే. అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట, వర్షిని నేను లైన్లో నించోలేను అనింది. ఎక్కువసేపు పట్టలేదు, జస్ట్ 10 minutes పట్టింది. ఈలోపు నేను వీడియో క్లిప్ తీసుకున్నాను. కానీ మేము బై ద మా లైన్ అయిపోయి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి మా పూజ అంతా చలివిడి చేశాను, తర్వాత నువ్వులు బెల్లంతో చేస్తాం కదా, తర్వాత పాయసం కూడా ఎలాగో చేశానని కొంచెం పట్టుకెళ్ళాను, తర్వాత పులిహోర అవన్నీ కూడా తీసుకెళ్ళాను, కొబ్బరికాయ కొట్టి పుట్టమని తీసుకొని వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత మధ్యలో ఒక క్లాస్ మిస్ చేసింది, నెక్స్ట్ ఇంకో క్లాస్ అవుతూ ఉందన్నమాట. సో బొట్లు అవన్నీ ఎట్లా పూసుకుంది చూడండి, బాగానే ఈసారి పెట్టించుకుంది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఇది అత్తయ్య శారీ, అయితే వర్షిని నేను ఇద్దరం ఫ్రాక్స్ కుట్టించుకున్నాం అనమాట. వర్షినిది చాలా బాగా వచ్చింది కలరు, బట్ నాదైతే అంత కాంబినేషన్ ఎందుకో కుదిరినట్టు అనిపించలేదు. ఎనీవే తనకి అప్పుడు బుగ్గ చేతులు అవి అని ఆనింది, ఇదో ఇదే చూపిస్తున్నా నేను ఎంత పెద్దగా పెట్టింది ఆవిడ బొట్టు అని చెప్పేసి ముక్కు మీద ఏదో అంటింది గుడి నుంచి వచ్చేటప్పటికి. చాలాసేపు పోలేదు, ఏంటా అనుకుంటే తెలియలేదు, మేబీ కుంకుమ ఏమైనా అంటిందేమో అని అనుకున్నాను అనమాట. ఈరోజు ఇంకా శారీ నేను ప్రిఫర్ చేయలేదు కొత్త డ్రెస్ కదా అని. నాకు కంఫర్ట్గానే అనిపించింది ఈ డ్రెస్, ఇంకా ఆ రోజంతా కూడా నేను ఇంకా ఈ డ్రెస్ మీదే ఉన్నాను. తర్వాత టెంపుల్కి వెళ్ళినప్పుడు శారీ అనుకున్నాను, బట్ ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ వర్షనికి క్లాసెస్ ఉన్నాయి కదా అని చెప్పేసేసి ఎలాగూ రెడ్ కలర్ కదా అని ఇంకా ఆ డ్రెస్తోనే క్యారీ అయిపోయాను. టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము, వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వడలేద్దామని వేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ నైవేద్యం కోసం ఒక 2-3 మాత్రమే వేశాను. అండ్ అంటే యూజువల్గా మనము మినపగారలు వేసుకున్నప్పుడు హోటళ్ళలాగా రావాలి అని అంటే కసిపి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా వస్తాయి, ట్రై చేసి చూడండి అట్లా. ఏదో నాకు తోచిన టిప్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, నిజంగానే అండి. అప్పటికప్పుడు ఒక గంట సేపు మనము మినపప్పు నానబెట్టుకొని రుబ్బుకున్నాక, ఫస్ట్ మినపప్పు రుబ్బుకున్నాక మళ్ళీ సపరేట్గా కొంచెం ఆనియన్ జీలకర్ర కొంచెం వాము కరివేపాకు పచ్చిమిర్చి ఇవి మనము పేస్ట్ చేసుకొని మళ్ళీ కలిపేసి జీలకర్ర వేసుకొని వేసుకుంటే బాగుంటాయి. బట్ అప్పటికప్పుడు అట్లా వేసుకోవడం కంటే కూడా ఒక అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అయినా మినిమం 30 minutes పెడితే బాగుంటుంది. అట్లా పెడితే నేను చూసాను చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం కొంతసేపు అవుతుంది వేసి పక్కన పెడతాం, మళ్ళీ లంచ్ టైంకి తినే టైంకి అవి చప్పబడిపోతాయి. కానీ ఇట్లా చేసి చూడండి మీరు, చప్పబడవు, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఎనప కడాయిలో ఇట్లా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. వీడియోస్ ఏమొచ్చాయి, ఎలా ఉన్నాయి గారెలు? బ్రేక్ అయి ఇప్పుడు నీకు క్రంచియా, యమ్మియా? సో బ్రేక్లో అట్లా తను కానిచ్చేసిందనమాట. లంచ్ టైంలో అసలు ఎక్కువగా మినపగారలే తిన్నది, అన్నం ఎక్కువ తినలేదు, పులిహోర ఎక్కువ తినింది, కొంచెం దద్దోజనం తినది. పచ్చడి నచ్చిందని చెప్పింది, నేను దొండకాయ టమాటో కొంచెం నువ్వులు పచ్చిమిర్చి వేస్ట్ చేశానండి పచ్చడి. దొండకాయ ఫ్రై యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే. ఇంకా పాలకూర పప్పు చేశాను, ఆకుకూర పప్పు చేశాను, అత్తయ్య మావయ్యని కూడా రమ్మని చెప్పాను అందుకని. సో పెరుగు అయితే తోడేసి పెట్టాను. అండ్ తర్వాత పులిహోర
దద్దోజనం. ఈసారి దద్దోజనం సింపుల్గా చేశాను, దానిమ్మ గింజలు కానీ తర్వాత మనం మామూలుగా వేస్తుంటాం కదా మిరియాల పొడి, అవి కూడా ఏమేయకుండా సింపుల్గా పోపు పెట్టాను అనమాట. పులిహోర మాత్రం అద్దరిపోయింది. అండ్ ఆ తర్వాత అరటిపళ్ళు యాజ్ యూజువల్గా. సో అలా గడిచిందండి. ఇక్కడైతే నేను ఫస్ట్ వీడియో తీశాను, కానీ అదంతా ఆడియో బాగోలేదని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ చెప్తూ ఉన్నాను. తర్వాత అతయ్య వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు భోజనానికి. అండ్ ఈవినింగ్ మేము ఇంకొక చోటుకి వెళ్ళాము. తర్వాత ఒక మంచి వీడియో అయితే రాబోతోంది నెక్స్ట్. దాని గురించి డీటెయిల్స్ నేను డెఫినెట్గా ఇస్తాను. మీరు కమ్యూనిటీ పోస్ట్ కూడా చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. అండ్ ఫేస్బుక్ ఇన్స్టా లింక్స్ ఉంటాయండి, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. అప్పుడప్పుడు లైవ్స్ చేస్తుంటాను. ఎఫ్ఎం రెయిన్బోకి సంబంధించి, నా డ్యూటీస్కి సంబంధించి మీకు డీటెయిల్స్ తెలియాలి అంటే మీరు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చూడొచ్చు. అక్కడ కూడా లైక్ చేయండి పేజీని, మర్చిపోకండి. అండ్ ఈ పండగలు ఇవన్నీ వీటితో పాటు మనము వచ్చేటటువంటి ఏవైతే పరిస్థితులు ఉంటాయో, సమస్యలు ఉంటాయో, అవన్నింటిని కూడా మీరు చక్కగా ఎదుర్కోవాలి. ఆ భగవంతుడు ఆ శక్తిని మనకి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నానండి. ఇంతేనండి ఈరోజుకి మన వ్లాగ్. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమతో మీ ఆర్జే రేణు. బాయ్ బాయ్.